వెంకటాద్రి నిలయ కమలా కాముక పుమాన్న భంగుర విభూతిర్న స్తరంగయతు మంగళం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరమ పవిత్రమైనటువంటి సహస్రనామావళిలో 842వ నామం ఓం కపిలవతే నమః. కపిలవాన్ అంటే కపిల మహర్షి రూపంలో ఉండేటువంటి వాడు. శ్రీమద్ భాగవతంలో తల్లికి చక్కగా సాంఖ్యశాస్త్రాన్ని ఉపదేశించినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యావతార స్వరూపుడు కపిల మహర్షి. అంతేకాదు కపిల మహర్షి తనకు ఆరాధకుడుగా చేయువాడు. అంటే పరమ పదము ఎవరైతే శాసించేటువంటి స్థితిలో ఉన్నాడో ఆ శ్రీనివాసస్వామి ఈ కపిల మహర్షి చేత ఆరాధింపబడ్డాడు. ఇదంతా కూడా శ్రీనివాస విలాసం. వెంకటేశ్వర స్వామి వారు తన తోచినటువంటి వారికి తోచిన విధంగా కనిపిస్తూ ఉంటాడు. అంతా విష్ణుమయమే అని అన్నమాచార్యుల వారు చక్కగా చెప్పారు. కాబట్టి శోభనకరంగా ఉండేట్లుగా సాంఖ్య దర్శనం చేసినటువంటి వాడు కపిల మహర్షి. చూచిన వారికి ఎల్లా శోభనమై ఉందు, తాచిన శ్రీ వెంకటేశ దైవమై ఉందు, నాలుగు చేతులతోడ నలినీవు నిలుచుంటే చాలి కొమ్మల కల్పవృక్షము వలె ఉందు. అంటే కల్పవృక్షంలా ఉన్నాడు స్వామి అని అంటే అన్ని కల్పముల్లో ఆయనే ఉన్నాడు. అనేక రూపాల్లో జ్ఞానగురువులుగా అలాగే అవతారములు ఎత్తినటువంటి ఒక మహాదివ్య శక్తిగా స్వామి ఉన్నాడు. ఆయన వెంకటాచలంలో ఎలా ఉన్నాడు, మేలిమి పీతాంబరాన మెరసి నీ ఉంటేను వాలిన బంగారు రాశి వలె ఉందు. అసలు ఆయన పీతాంబరం కట్టుకుని ఆయన అలా నిలుచుని ఉంటే స్వామిని చూస్తే ఒక బంగారు రాశిలో ఉంటాడు. జమలి పాదములతో సరినీవు నిలుచుంటే అమరి ఇహము పరము అందినట్టే ఉందు. తమి నీల వర్ణముతో తగనీవు నిలుచుంటే, ఒకవేళ మేము అలా కాకుండా ఏ శుక్రవారం నాడో నీ యొక్క నిరాభరణ సౌందర్యం అంటే నిజాభరణ సౌందర్యాన్ని చూసినప్పుడు బంగారు కాంతులు, నిరాభరణ సౌందర్యాన్ని కనుక చూస్తే గమి కనుక పురుష కాలమేఘమవుదువు. అంటే ఘనమైనటువంటి ఒక ఆ దివ్య కాలమేఘంలా, వర్షించేటువంటి కాలమేఘంలా నువ్వు ఉంటావు. కొండ వంటి తురుముతో కోరి నీవు నిలుచుంటే మెండు శిఖరముతోడి మేడవలే ఉందు. స్వామి ఉన్నతోన్నతంగా నువ్వు కనిపిస్తావు. అండనే శ్రీ వెంకటాద్రి అలమేలు మంగకూడి ఉండిలే మిన్ను నేల ఒకటైనట్లుందు. అంటే ఎక్కడ చూసినా నువ్వు, ఈ నేల మీద చూసినా ఆకాశంలో చూసినా అంతా సమస్తం విష్ణుమయం ఇలా కనిపిస్తావు స్వామి. నీ దివ్యమైనటువంటి లీలను, నీ దివ్య విభూతిని నేను ఎంతగా భావించాలి. ఎందుకంటే కపిల మహర్షి సామాన్యమైనటువంటి శక్తివంతుడు కాదు. ఆయన ఎప్పుడైతే దేవహూతికి ఆయన దివ్యమైనటువంటి సాంఖ్య శాస్త్ర ఉపదేశాన్ని చేశాడో ఆ తల్లి ముక్తి చెందింది. అసలు ఆయన కంఠమే ఆవిడ ముక్తిని పొందటం. కానీ ఆ కపిల మహర్షి తల్లికి చేసినట్లుగా ఏ ఉపదేశాన్నైతే, సాంఖ్యోపదేశాన్నైతే కటాక్షించాడో అది సమస్త విశ్వాన్ని కూడా ఉద్ధరింపజేసింది. ఒక కాలంలో స్వామి వచ్చి ఒక ఉపదేశాన్ని ఇస్తే సమస్త కాలాలకి కూడా అది అందుబాటులోకి వస్తుంది. కాబట్టి కపిలవాన్ అనే స్వామిని కీర్తించాము అని అంటే ఒక సాంఖ్యవేత్తగా ఆయన్ని దర్శించినట్లు. ఆయన దివ్యమైనటువంటి ఈశ్వరారాధకుడిగా కూడా కనిపిస్తాడు మనకి కపిల మహర్షి. పాతాళ లోకంలో ఆయన పరమశివుడిని కీర్తిస్తే పరమశివుడు భూమిని భేదించుకుని పైకి వచ్చాడు. ఆ తర్వాత తిరుమల క్షేత్రపాలకుడు అయ్యాడు ఆయన. అంటే కపిల మహర్షి రూపంలో శ్రీ మహావిష్ణువు విశ్వాన్నంతా నడిపించాడు. అంటే ప్రాచీన కాలంలో ఋషి పరంపరను కొనసాగించినటువంటి దివ్యస్వరూపుడు శ్రీ మహావిష్ణువే. ఋషుల ద్వారా లోకానికి అనేకమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి ఉపదేశాలను అందించినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. అందుకే ఋషి రుణాన్ని మనం తీర్చుకోవటం అంటే అది చాలా గొప్పదైనటువంటి అంశం. అందుకే నమో గంగా యమునయోర్మధ్యే వసంతి తేమే ప్రసన్నాత్మానః చిరంజీవితం వర్ధయంతి. ఓం నమో గంగా యమునయోర్మధ్యే మునిభ్యశ్చ నమః ఋషిభ్యో నమః అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. అంటే కారణం ఏమిటి అని అంటే ఆ యొక్క ఋషి పరంపర అనేటువంటిది మనకు గొప్ప అద్భుతమైనటువంటి దీప్తినిచ్చింది. కనుక అటువంటి మహర్షి పుంగవులలో అద్వితీయమైనటువంటి దివ్య ప్రబోధం చేసినటువంటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువంశ సంభూతుడు ఓం కపిలవతే నమః
అని చెప్పి కీర్తింపబడేటువంటి మన శ్రీనివాస పరబ్రహ్మమే. ఆ శ్రీనివాస స్వామి యొక్క 843వ సహస్రనామ దీక్షలో ఓం సుస్నాతాఘ విపాటనాయ నమః అని చెప్పి మనం పఠిస్తే తరించిపోతాం. సుస్నాతాఘ విపాటన అంటే చక్కగా చక్కగా పవిత్ర జలముల కృంకులిడిన వారి పాపములను ధ్వంసము చేసేటువంటి వాడు. అంటే తిరుమల పుష్కరాద్రి అనేకమైనటువంటి పుష్కలాది ఆ దివ్య మేఘముల చేత ప్రసన్నమైనటువంటి తోయములతో నిండినటువంటి ఉన్నాయి. గంగతో సమానమైనటువంటి తీర్థములు తిరుమల క్షేత్రంలో ఉన్నాయి. కనుక తిరుమల త్రివిధాత్మకమైనటువంటి మహిమలతో కూడింది. ఒకటి క్షేత్ర మహిమ, మరొకటి తీర్థమహిమ, మరొకటి దైవ మహిమ. అందులో ఈ తీర్థములలో ఎవరైతే స్నానం చేస్తారో వారి పాపములన్నీ కూడా తీర్థముల రూపంలో ఉండేటువంటి శ్రీనివాసుడు హరిస్తూ ఉన్నాడు. ఒక్కసారి స్వామి పుష్కరంలో కానీ ఆ ఫల్గుణి తీర్థంలో కానీ రామకృష్ణ తీర్థంలో కానీ జరాహర తీర్థంలో కానీ ఆ దివ్యమైనటువంటి తుమ్మూరు తీర్థంలో కానీ స్నానం చేసి పరమాత్మను కనుక తలుచుకుంటే ఎంత సుందరంగా ఆయన కనిపిస్తాడు. జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు వెగటు నా సోదంబు ఇది నా వెలితో నీ వెలితో అన్నారు. అంటే అంతగా భావించటానికి కారణం మనకి అన్నా భక్తి ఉండాలి, లేదా స్వామన్నా మన భక్తిని అలా పెంపొందించేటువంటి లక్షణం కలిగి ఉండాలి. ఎందుకంటే ఎన్నో మారులు సేవించిన కన్నులు తనియవు. ఎన్నిసార్లు నీ సేవలను అలా చూస్తూ ఉన్నాం సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు ఉదయాస్తమాన సేవలు, కానీ మళ్ళా చూడాలి 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 అతృప్తి అమృత రూపాయ. కాబట్టి అటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య గాథలు ఎన్నిసార్లు వినలేదు? విన్న నీ కథామృతమున వీణులు తనియవు. ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తూ ఉన్నది. సన్నిధిని మిమ్ము నుతీయించి సరుస జిహ్వయూతనీయదు. ఎంతగా గోవింద 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 అని పలవరించినా ఇంకా కీర్తించాలి ఇంకా కీర్తించాలని అనిపిస్తున్నదే. విన్న కన్నది కాదు ఇది నా వెలితో నీ వెలితో. ఇలాంటిది ఇంతకుముందు ఎప్పుడూ ఏ క్షేత్రంలోనూ ఇలా అనిపించలేదు స్వామి. మరి ఇక్కడే అనిపిస్తోంది. ఈ వెంకటాచలం పైన నిన్ను దర్శిస్తే కన్నులకు కానీ చెవులకు కానీ మనస్సుకు కానీ తృప్తి కలగట్లేదు అని అంటే ఇది నీలో ఉండేటువంటి బలవత్తరమైనటువంటి శక్తి వల్ల వచ్చిందా, లేకపోతే నాలో ఉండే బలహీనత వల్ల వచ్చిందా? కడగి నీ ప్రసాదమే గుని ఖాయము తనియదు. నీ ప్రసాదం స్వీకరిస్తే ఏదో కొంత చేత అది తృప్తిపడాలి కదా, తృప్తి పడట్లేదే, ఇంకా కావాలని కోరుకుంటోందే. బడి ప్రదక్షిణములు చేసి పాదములు ఇది తనియవు. ఎన్నిసార్లు నీ ఉత్సవాల్లో 365 రోజుల్లో 470కి పైగా వైఖాన సాగమోక్త అర్చనలు జరుగుతూ ఉంటే ఎన్నిసార్లు ఆ ఉత్సవాల్లో పాల్గొన్నా కూడా మాకు ఎప్పుడూ కూడా ఇంకా పాల్గొవాలని అనిపిస్తోంది తప్పించి చాలు అని అనిపించడం లేదే. నుడివి సాష్టాంగము చేసి నుదురును తనియదు. ఎన్నిసార్లు సాష్టాంగం పడుతుంటే ఠంగ్ అని నేలకి తల తగిలినా కూడా చాలని అనిపించట్లేదు స్వామి. ఆ ఉత్తమాంగానికి తృప్తి కలగట్లేదే. ఎంత ఉత్తమోత్తమ పురుషుడు అయ్యా నువ్వు. నుడివి సాష్టాంగము చేసి నుదురును తనియదు. వెడవు తనమిది గలిగనిది ఇది నా వెలితో నీ వెలితో. చలగి నిన్ను నే పూజించి చేతులు తనియవు. ఎంత పూజిస్తే మాత్రం ఇంకా పత్రి లేదే అని అనిపిస్తుంది. చెలుగు సింగారంబు చల చిత్తము తనియదు. ఎంత నీకోసం మేము ఆ ఉత్సాహభరితమైనటువంటి ఆ వైదిక వేషంతో వచ్చినా కూడా ఇంకా మేము అనుష్ఠానంతో రావాలేమో అని అనిపిస్తోన్నది. అలరి శ్రీ వెంకటగిరీశ్వర ఆత్మనను మోహింపజేసి వెలయ ఇన్నియు తీరెమును నీ వెలితో నా వెలితో. ఇవన్నీ కూడా నాకు పరమానందాన్ని ఆత్మసుఖాన్ని ఇస్తూ ఉన్నాయి. ఇంతగా కట్టిపడేస్తున్నావు, రజ్జుబద్ధ శకునంలా అయిపోతున్నాను స్వామి. నీ యొక్క పాదాంబుజముల దగ్గర ఇంతగా నీ యందు మోహ పరవశుణ్ణి చేసినటువంటి ఆ శక్తి ఇది నీదా? అది అలా బలహీనుణ్ణి చేసేటువంటి శక్తి నీదా, లేకపోతే బలహీనుడైపోయేటువంటి శక్తి నాదా? కాబట్టి నువ్వే తెలియజేయాలి. నీ తీర్థములలో మునగటం అంటే నీ యొక్క పాదముల నుంచి వచ్చినటువంటి ఆ దివ్య తీర్థజనముల్లో గంగాదుల్లో ఉండేటువంటి శక్తి అంతా కూడా నీదే స్వామి అని చెప్పి అనన్యాశ్రయం చేస్తూ చెప్పుకునేటువంటి నామం ఓం సుస్నాతాఘ విపాటనాయ నమః. ఆ స్వామిని ఆశ్రయిస్తూ ఈ నామాన్ని ఎవరైతే చెప్పుకుంటారో వారు తరించిపోతారు.
శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామాల్లో ఓం వృషాకపయే నమః. వృష అంటే ధర్మము, కపి స్వరూపం అంటే ఒక దివ్యమైనటువంటి స్వరూపుడుగా వేదంలో అభివర్ణింపబడ్డాడు ఆయన. ఆ స్వరూపం ఏమిటి అంటే కపిశబ్దానికి వరాహము అని కూడా అర్థం ఉన్నది కనుక, ధర్మము అని వృష శబ్దం అనుకు ఉన్నది కనుక ధర్మవరాహము, ఆది వరాహ స్వరూపంలో ఉండేటువంటి ఆ యొక్క హరి వైభవాన్ని మనం చెప్పుకోవాలి. కాబట్టి ధర్మవరాహస్వామి నిలిచినటువంటి ఆ క్షేత్రంలో మనం ఉన్నాం. ఇప్పుడు మనం ఉండేటువంటి కల్పం కూడా అదే, ఆది వరాహ కల్పే శ్వేతవరాహ కల్పే అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నాం మనం. సంకల్పములన్నింటిలో కూడా శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ బాధేజంబుద్వీపే అని చెప్పి చెప్పుకుంటున్నాం కదా. కాబట్టి ఇలా వృష శబ్దానికేమో ధర్మము, పుణ్యము, ప్రసిద్ధార్థములు. కాబట్టి ఆయన పుణ్యము చేత కనిపించేటువంటి ధర్మ వరాహస్వామి, ఆయన్ని ఏం చేయాలి, మనం అనన్యంగా కీర్తించాలి. ఎంత కీర్తిస్తే మనకి తృప్తి కలుగుతుంది? చాలదా బ్రహ్మమిది సంకీర్తనం. అసలు ఈ సంకీర్తనమే బ్రహ్మస్వరూపం. మీకు చాలెల్లా అడగించు సంకీర్తనం. మీకు బాగా తృప్తి కలిగించేది ఏమిటి అంటే సంకీర్తనమే. సంకీర్తనం బాగా కీర్తించడం, సంతోషకరమైన సంకీర్తనం. అసలు జీవుడికి సంతోషం ఎప్పుడు వస్తుంది అని అంటే భగవంతుణ్ణి కీర్తించినప్పుడే, మరో రకంగా రాదు. సంతాపం అణగించు సంకీర్తనం. తాపములు మూడు రకాలుగా ఉంటాయి, ఆధ్యాత్మిక, ఆదిదైవికం, ఆదిభౌతికం. ఈ త్రివిధాత్మకమైనటువంటి తాపాలని తొలగించేటువంటిది సంకీర్తనమే. జంతువుల రక్షించు సంకీర్తనం. ఈ యొక్క సమస్త ప్రాణికోట్లను రక్షించేటువంటిది ఏమిటి, భగవంతుడి గురించి ఆర్తిగా కీర్తించడమే. కాబట్టి మనం చేయవలసిందేమిటి, ఈ వెంకటాచలంపై ఉండేటువంటి పరమపురుషుణ్ణి, అటు వరాహవదనుడైనటువంటి హరిని, ఇటు అమ్మవారిని వక్షస్థలంలో ధరించి అర్చామూర్తిగా నిల్చున్నటువంటి శ్రీనివాస రూపాన్ని, రెండింటినీ కూడా మనం ఎప్పుడూ తలుస్తూ ఉండాలి. సంతతము తలచుడి సంకీర్తనం. ఆయన్ని పట్టుకోవటానికి మార్గం ఇదిగో సంకీర్తనం. సామజము గాచినది సంకీర్తనం. సామవేదం నుంచి వచ్చినటువంటి యొక్క సంకీర్తన మాధ్యమం, ఆర్తితో కూడినటువంటి కీర్తన మాధ్యమంలోనే లా ఒక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే అని చెప్పి కీర్తిస్తే పరుగు పరుగున వచ్చి స్వామివారు కాపాడారు. కనుక ఈ కీర్తనకు ఉండేటువంటి శక్తి వైకుంఠం నుంచి భగవంతుణ్ణి అలా వచ్చేసేటువంటి శీఘ్ర గమనుడిగా చేసేసేటువంటి, గరుడుని కూడా మన్నించినటువంటి ఒక అద్భుతమైనటువంటి పారవశ్యాన్ని గురి చేసేటువంటిది ఈ సంకీర్తనం. సామమునకెక్కుడి సంకీర్తనం, సామీప్యమిందరికి సంకీర్తనం. కాబట్టి ఆ యొక్క భక్తులందరికీ ఉండేటువంటి ఒక శక్తి దేనివల్ల వస్తుంది అంటే సంకీర్తనం, అదే దగ్గరగా ఉన్నది. కాబట్టి సామాన్యమా విష్ణు సంకీర్తనం, సామాన్యమైనటువంటిది కాదు, అది సులభంగా దొరికింది కానీ ఫలము అధికమైనది. కాబట్టి యముబారి విడిపించు సంకీర్తనం. ఒక్కసారి నారాయణ అని గానం చేశాడు భయంతో ఆ యొక్క ఘంటాకర్ణుడు, వచ్చేశారు నారాయణ భటులు, రక్షించేశారు యమభటుల నుంచి. అదేవిధంగా అజాములుడు కూడా రక్షింపబడ్డాడు. ఘంటాకర్ణుడు, అజాములుడు, నారదాదులు అందరూ ముక్తి పొందారంటే నారాయణ సంకీర్తనం వల్ల. సమబుద్ధి వడమించు సంకీర్తనం. ఒక్కసారి భక్తి పారవశ్యంతో మునిగిపోయి ఆ కీర్తన చేస్తూ ఉంటే అందరినీ కలిపేస్తుంది. అందరిలోనూ మనను అలా తన్మయత్వం పొంది హరిని దర్శించేట్లుగా దివ్యభావాన్ని కలిగిస్తుంది. యముడి సౌఖ్యములిచ్చు సంకీర్తనం. రెండు సౌఖ్యాలను ఇస్తుంది, ఏహ సౌఖ్యం, పరసౌఖ్యం ఈ సంకీర్తనం వల్లే వస్తుంది. కాబట్టి శమదమాదుల జీవి సంకీర్తనం. మనలో ఉండేటువంటి శమము దమము అనేటువంటిది పూర్తిగా మన యందు నింపేసేటువంటిది ఈ సంకీర్తనమే. జలజాసనను నోరి సంకీర్తనం. హాయిగా ఆ స్వామి ఎవరైతే శ్రీ మహావిష్ణువు ఆ యొక్క అమ్మవారి చేత కీర్తింపబడుతూ ఉంటాడో, జలజ వైభవముతో ఉండేటువంటి బ్రహ్మగారితో కీర్తింపబడుతూ ఉంటారో, ఆ యొక్క క్షీరసాగర శయనుడైనటువంటి దివ్యమైనటువంటి స్వామిని కీర్తించేటువంటి వాళ్ళు అందరూ కూడా తరించిపోతున్నారు దేవతలు, మనం తరించిపోతాం. బ్రహ్మగారు కీర్తించినటువంటిది ఈ సంకీర్తనే. చలికొండ సుత తలచు సంకీర్తనం. ఆ యొక్క హిమవంతుని యొక్క పుత్రికైనటువంటి పార్వతీదేవి కీర్తించేటువంటిది వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య సంకీర్తనమే. భవిష్యోత్తర పురాణంలో ఆ యొక్క 80వ అధ్యాయంలో చక్కగా పరమశివుడు ఎప్పుడైతే చెప్పాడో ఆ శ్రీనివాసుని యొక్క కలియుగ మహిమనంతా కూడా అప్పుడు అమ్మవారు కీర్తనం చేసింది.
కనుక చలువ కడ నాలుకకు సంకీర్తనం. అలా కీర్తిస్తూ ఉంటే శాంతి అనేటువంటిది లభిస్తుంది. ఈ యొక్క సంకీర్తనం వల్ల చలపట్టి తలుచుడి ఈ సంకీర్తనం కాబట్టి బాగా పట్టుకుని మనస్సుతో సంకీర్తనం చేయాలి. సరవి సంపదలిచ్చు సంకీర్తనం, సమస్త సంపదల్ని అనుగ్రహించేటువంటిది సంకీర్తనమే. సరిలేనిది ఓ సంకీర్తనం. దీంతోపాటు ఇంకేదన్నా ఉందా ఈ సంకీర్తనతో పాటు అని ఆలోచించవలసిన అవసరం లేదు. సంకీర్తనతో సమానమైనటువంటి సంపద మరొకటి లేదు. సరుస వెంకట విభుని సంకీర్తనం, ఆ యొక్క వెంకట విభుణ్ణి కీర్తించేటువంటి సంకీర్తనానికి పోటీగా మరొకటి లేదు. కనుక సరుగనను తలుచుడి సంకీర్తనం కాబట్టి బాగా మనం తలచవలసింది సంకీర్తనమే. సంకీర్తన అనేటువంటిది మహానుభావులైనటువంటి దేవతలు కూడా పట్టుకున్నారు కనుక అటువంటి ధర్మస్వరూపుడైనటువంటి స్వామిని మనం దేంతో పట్టుకోవాలి అంటే సంకీర్తనతో పట్టుకోవాలి. అందుకు ఓం వృషాకపయే నమః. ధర్మస్వరూపుడైనటువంటి వరాహదేవుని యొక్క వైభవాన్ని మనకు గుర్తు చేసేటువంటి నామం. ఆయన సంకీర్తన వైభవాన్ని చెప్పాడు భూమాదేవికి. యావంతిజాక్షరాణ్యేవ గీయమానే యశస్విని తావద్వర్ష సహస్రాణి దివ్యలోకే మహీయతే. కాబట్టి అటువంటి ఆ సంకీర్తన మహిమను భూమాదేవికి చెప్పినటువంటి ఆదివరాహస్వామియే ఈ యొక్క నామం ద్వారా తెలియజేయబడేటువంటి పరతత్వము. ఆయనే శ్రీ వెంకటేశ్వరుడు. అటువంటి దేవదేవుని యొక్క 845వ నామం ఓం కపిస్వామి మనోంతస్థిత విగ్రహాయ నమః. కపిస్వామి మనోంతస్థిత విగ్రహ అంటే కపిస్వామి ఎవరు? వెంకటాచలంలో అంజన తపఃఫలం అయినటువంటి మన ఆంజనేయ స్వామి. ఆంజనేయుని హృదయమందు పదిలంగా తన మూర్తిని కలిగినటువంటి వాడు ఎవరు? స్వామియే. ఎందుకంటే దాస్య భక్తితో ఆ యొక్క వాయుదేవుని అనుగ్రహపుత్రుడైనటువంటి మారుతి చక్కగా తలిచాడు. ఎంతగా తలిచాడు? స్వామి దేవదేవం భజే దివ్య ప్రభావం అని అన్నమాచార్యుల వారు ఆ రామచంద్రుడిని కీర్తిస్తారు. నిజంగా ఎంత గొప్ప అద్భుతమైనటువంటి శక్తివంతుడు ఆంజనేయుడు. ఆంజనేయుడిని తలుచుకుంటేనే మనకి ఎన్నో బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమ స్మరణాద్భవేత్ అన్నారు. అటువంటి హనుమంతుని యొక్క మనస్సులో పదిలంగా ఉండేటువంటి వాడెవరు? శ్రీనివాసస్వామియే. ఆయనే వెంకటాద్రి రాముడు, ఆయనే వెంకటాద్రి కృష్ణుడు, ఆయనే వెంకటాచల నివాస రసికుడే. ఇప్పుడు వెంకటేశ్వరుడిగా అర్చామూర్తి అయి కలియుగంలో పిలువబడుతూ ఉన్నాడు. ఆయన ఎవరు? దైవ శిఖామణివి ఇష్టదైవము నీవు ఈవల నీ బంట నాకు ఎదురింక ఏది. ఆంజనేయ స్వామి వారు, అయ్యా నీకు నేను దాసుణ్ణి, నాకు ఇంక ఎదురే ఉన్నది ఈ విశ్వంలో. ఎందుకంటే రాముని విడిచిన బాణం వల్లే లంకానగరానికి వెళ్ళినటువంటి వాడు ఆంజనేయ స్వామి వారు. ఏ కోరిక లేకుండా అయిపోయాడు. ఎందుకంటే ఆయన లోపల రాముని యొక్క నామం ఉన్నది. కామధేనువు పిదుక గల కోరిక ఎల్ల ఇవెల్ల, ఈ కోరికలన్నీ కామధేనువులు ఇచ్చేసేటువంటివి. అటువంటి కామధేనువులు పెక్కు కాచే కృష్ణుడు, కొన్ని వేల కామధేనువులను కాచేటువంటి కృష్ణుడు ఆయన. కాబట్టి ఆయన శక్తి ఎంతో మనం చెప్పలేం. ఓ కామధేనువు తీర్చేసేటువంటి కోరికలు మనం కలిగినటువంటి వాళ్ళం. పెక్కు కామధేనువుల్ని కాచేటువంటి వాడు ఆ కృష్ణస్వరూపి అయినటువంటి వెంకటాద్రి రాముడు. కామించి నీ బంటనట కమ్మి నిన్ను తలచితి ఏమి మాకు కడమయ్యే ఇందిరారమణ. ఓ లక్ష్మీనాథ, నిన్ను కోరికని నేను ఆశ్రయించానయ్యా, ఇంక నాకు కోరికలంటూ ఏముంటాయి? ఎంత కల్పవృక్షమును ఇచ్చు సిరిదల్లాను. మనం కోరితే అన్న వస్త్రాదులు అన్నీ కూడా ఇచ్చేస్తుంది కల్పవృక్షం. మరి అనేక కల్పవృక్షాల నీడలో ఉండేటువంటి కృష్ణుడు నువ్వు. అంచెల నీబంటనట ఆత్మలో నిన్ను నమ్మితి. నేను ఆత్మలో నిన్ను అలా పెట్టుకున్నానయ్యా, వంచించ కడమయ్యేది వసుధాధీశ. కాబట్టి నేను నీ వల్ల మోసపోయేటువంటిది అంటూ ఏమీ ఉండదు. అంటే ఇది ఇవ్వలేదు స్వామి అని అనుకోను. ఎందుకంటే సమస్తాన్ని ఇచ్చేయగలిగినటువంటి ఆ కల్పవృక్షం మీదే ఎక్కువ ఉండేటువంటి వాడు. కల్పవృక్షాన్ని వాహనంగా చేసుకునేటువంటి వెంకటాద్రి రాముడు నువ్వు. తగనొక్క చింతామణి తలచినట్లు చేయు మిగుల కౌస్తుభమణి మించిన కృష్ణుడు అట. స్వామి, ఒక చింతామణే కోరిన కోరికలను ఇస్తే నువ్వు నిస్సంకల్ప స్థితి నిశ్చింత స్థితిని ఇచ్చేటువంటి ఆ యొక్క
కల్పవృక్షముల మీద ఉండేటువంటి వాడివి, ఆ యొక్క కౌస్తుభమణి మణులన్నిటికీ శిరోభూషణం, దాన్నే ధరించేటువంటి వాడివి. కాబట్టి పగటు శ్రీ వెంకటేశ భక్తుడు నీకట నేను జగములో కొరతేది జగదేక విభుడా అన్న రణమాచార్యుల వారు. ఇలా ఏ విధంగా హనుమంతుడు కానీ, ఆ యొక్క వెంకటాచలంలో ఉండేటువంటి దేవదేవుణ్ణి మరొకడు కానీ మనసులో పెట్టుకుంటారో, వారందరూ కూడా ఎటువంటి లేమీ లేకుండా పరిపూర్ణ హృదయాలతో వసిస్తూ ఉంటారు. కాబట్టి స్వామివారు ఎటువంటి వాడు అని అంటే, ఎవరు ఆయన్ని నిరంతరము ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి స్థితినిస్తాడు. అలా వెంకటాచలంపై దాస్యమును చేసి సిరియ తిరువడి అనేటువంటి కైంకర్యమునకు వారసుడైపోయినటువంటి కీర్తిమంతుడు మన హనుమ. కాబట్టి అటువంటి బుద్ధిమతాం వరిష్ట అయినటువంటి హనుమ పేరు మీద మనం ఈ యొక్క స్వామిని దలుచుకోవాలి. ఆ కపిస్వామి మనోంతస్థిత విగ్రహాయ నమః. ఏ అంజన యొక్క తపస్సు చేత పుట్టినటువంటి ఆంజనేయ స్వామివారు ఈ కొండపైన తన విభవాన్ని అంతా కూడా చాటుకుని తర్వాత రామకార్య దీక్షాధ్యక్షుడయ్యాడు, అకళంక రామముద్రికను సీతమ్మవారికి ఇచ్చినటువంటి వాడయ్యాడు, సీతమ్మవారి శిరోమణి తెచ్చి రామచంద్రస్వామికి సమర్పించినటువంటి దివ్య సుందరుడు ఉన్నాడు, అటువంటి వారి హృదయంలో ఉండేటువంటి వాడు ఎవరు అనంటే మన వెంకటాద్రి రాముడు. కాబట్టి అటువంటి రాముణ్ణి మనం నిరంతరం స్మరించాలి. ఓం కపిస్వామి మనోంతస్థిత విగ్రహాయ నమః.